శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జ్ఞాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో పూర్తి వరకు ప్రతి ఒక్కరు చివరి వరకు చూడాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను నా అనాలసిస్లో నేను కొన్ని సంవత్సరాలుగా దీని మీద పరిశోధన చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం అనేది కూడా తప్పకుండా ఉంటుందండి. మీరు కష్టపడే ప్రయత్నానికి తప్పకుండా మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోండి, మీకు 100% గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. ఎందుకంటే మీ సంపాదన, మీరు కష్టపడి చదివి మీరు ఉద్యోగం తెప్పించుకోగలిగితేనే మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజులలో చూస్తే పేదరికం అనేది కూడా పెరిగి పెరిగి పెద్దదవుతుంది. ధనవంతుడే పైకి వస్తున్నాడు, లేని వాళ్ళు లేకుండానే వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మనం గమనించండి, ఫ్యూచర్లో ఎక్కువగా పేదరికమే ఎక్కువగా ఉంటుంది. ఈ పేదరికం కావడానికి ఎక్కువ కారణం ఏంటంటే ముఖ్యంగా చదువేనండి. ఆ చదువు అనేది కూడా మనం క్లారిటీగా చదువుకోక మనకు స్థాయి, ఎందుకంటే ఇప్పుడు ఒకటి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నానండి, మన భారతదేశంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయండి. ఈ యొక్క కాలేజీలలో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి మామూలుగా అడుగుతుంది, ఏమని అడిగిందంటే, సార్ నేను చదువుకుంటున్నాను సార్, నాకు డాక్టర్ కావాలని ఒక ఆలోచన ఉంది, ఆ డాక్టర్ అవ్వడానికి నాకు మీ దగ్గర ఏమైనా కరెక్షన్ ఉంటే చెప్పండి అని చెప్పి అమ్మాయి చెప్పారు. ఇక్కడ నేను అమ్మాయికి ఫస్ట్ విషయం చెప్పాను, విషయం చెప్పి ధైర్యాన్ని ఇచ్చాను. ఎలా అంటే ఇన్ని కాలేజీలు ఉన్నాయి ప్రపంచంలో కాకుండా, మనం నివసించే భారతదేశంలో మనం ఎగ్జామ్ రాసినప్పుడు భారతదేశానికి మొత్తానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడితే ఇక్కడ నీట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నీట్లో ఆల్ ఇండియా మెడికల్, మామూలుగా వచ్చేసి ఈ బైపీసీ తీసుకున్న వాళ్ళకు డాక్టర్ మెడిసిన్ కావాలనుకుంటే ర్యాంక్ కొట్టాలండి. ఇదివరకంటే నువ్వు ఎంసెట్ ర్యాంకు సాధించిన వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు ఏదో నీట్ వచ్చేసింది. దీనిలో సాధించాలంటే మనం ఒక కాలేజీ, ఒక స్కూల్లో నుంచి కనీసం ఒక కాలేజీలో నుంచి కనీసం 3 క్లెవర్ స్టూడెంట్ని తీసుకున్న భారతదేశంలో ఉన్నవాళ్ళు మనం గుణిస్తే మాత్రం దాదాపుగా ర్యాంక్ అనేది జీవితంలో ఫస్ట్ ఉన్నవారికే వస్తుంది. అంటే అంతమంది క్లెవర్స్ ఒకేసారి ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుందంటే మళ్ళీ దాంట్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాల నుండి లాంగ్ టర్మ్ కోసం ప్రయత్నిస్తూ వారు ఉంటారు. దాంట్లో మామూలుగా చదువుకునే వాళ్ళకి అసలు ఏమీ ఉండదండి. అందుకే మీరు చదువుకునే జ్ఞాపక శక్తి డిస్టింక్షన్ గుర్తుపెట్టుకోండి, 80% మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు నా దగ్గరికి రండి, నేను వాళ్ళ పేరులో కరెక్షన్ ఇచ్చి వాళ్ళకు అదృష్టం వచ్చే విధంగా నిలబెడతానండి. అంటే వాళ్ళకు మంచి స్థాయి జ్ఞాపక శక్తి పెరిగే విధంగా వాళ్ళ పేరులో అక్షరబలం పెంచుతానండి. అయ్యో మరి సార్, 80% మార్కులు ఉన్న వాళ్ళే నా దగ్గరికి రమ్మారు, మరి 80% మార్కులు లేవే, మరి సార్ దగ్గరికి నేను వెళ్ళాలి అంటే మీకు సరిపోయే విధంగా, మీ భవిష్యత్తు బాగుండే విధంగా కూడా కరెక్షన్ ఇచ్చి మీరు ఒక స్థాయిలో సెట్ అయ్యే విధంగా ఇస్తానండి. అందరికీ డాక్టర్ సీట్లు కావాలంటే ఎక్కడ ఉంటాయండి? చదువు అనేది కూడా ఉండాలి ఫస్ట్. ఆ చదువుకు తగ్గట్టుగా అదృష్టం నేను ఇస్తాను, మీరు తప్పకుండా మెడిసిన్ సీట్ కొట్టచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క సౌత్, వెస్ట్ మరియు నార్త్లో, గుర్తుపెట్టుకోండి, సౌత్, వెస్ట్, నార్త్లో కనుక మీరు కనుక నిద్రించినట్టయితే ఉద్యోగాలు అనేది కూడా తప్పకుండా చేజారిపోతాయండి. మీరు గమనించండి, ఒకసారి మీ దిశలను మార్చుకోండి. సౌత్, వెస్ట్, నార్త్లో మీరు నిద్రించినట్టయితే చేదాకా వచ్చిన ఉద్యోగం మిస్ అవుతుందండి. ఇది నగ్న సత్యం అండి, 100% మీకు తెలియజేస్తున్నాను. మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ డెస్టినీ నంబర్ ప్రకారము, అయితే ఇక్కడ మనం గమ్మత్తు ఏంటంటే ఈ సౌత్, వెస్ట్, నార్త్ కూడా కొన్ని డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళకి పనిచేస్తాయండి, కొన్ని రాష్ట్రాల వారికి పనిచేస్తాయి. మరి ఇవన్నీ పరిశీలన చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ యొక్క దిశను మనం కరెక్ట్గా ఈ దిశలో మీరు కనుక నిద్రించినట్టయితే తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. లేదంటే ఉద్యోగాలు పోవడానికి కారణం ఒక మార్కు అర మార్కులో వెళ్ళబోతుంటాయి. దీనికి ప్రధాన కారణం కూడా మీకు తీల్చి చెప్పబడుతుందండి. కాబట్టి మీరు నేరుగా నన్ను సంప్రదించినట్టయితే కింద స్క్రోల్తున్న నంబర్ కాల్ చేసి నేరుగా సంప్రదించి మీరు ఉద్యోగాలు మిస్ అవుతున్నాయంటే తప్పకుండా నన్ను కలవండి. దాని ప్రకారము నేను కొంత పవర్ వచ్చే విధంగా
అంటే మీలో జ్ఞానశక్తి పెరిగే విధంగా నేను కరెక్షన్ ఇస్తానండి. ఒక సింపుల్ టెక్నిక్ ఉదాహరణ అండి, బాగా బిజీగా ఉండి రద్దీగా ఉండి శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏకాగ్రతగా మీరు చదువుకోగలుగుతారా? ఒక పెద్ద మైక్ సెట్ పెట్టి మీ ముందర పెట్టారు, చదువుకోమంటే చదువుకుంటారా? చదువుకోలేరు. ఎందుకంటే ఏకాగ్రత లోపించడం. ఆ ప్లేసు నుండి మనం ఒక ప్రశాంతమైన ఒక మంచి చక్కటి వెదర్ ఉన్న ప్లేస్లోకి, మంచి వాతావరణం చక్కగా ఉన్నది అక్కడికి వెళ్తే మనకు చాలా చక్కగా చదువుకోగలుగుతామండి. ఈ బ్రహ్మముహూర్తాలు ఎందుకు వచ్చాయండి? ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా దాన్నే మనం బ్రహ్మముహూర్తంగా సెట్ చేసుకున్నాము. ఆ ముహూర్తంలో మనం లేచి నిద్రలేచి చదువుకుంటే మనకు జ్ఞానశక్తి పెరుగుతుంది. అదేవిధంగా నేను కొన్ని దిక్కులు కూడా చెప్పాను, ఆ దిక్కులలో మీరు నిద్రిస్తే మాత్రం ఈ ఉద్యోగాలు చేజారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియో నేను ప్రతి ఒక్కరూ షేర్ చేయాలండి. అంటే మీరు ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు చేజ్ అవుతున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా మంచి ఉద్యోగం వచ్చేలా నేను మీకు సహకరిస్తానండి. అంటే మీరు కష్టపడి చదవాలండి, మీరు చదివితేనే నేను మీ పేరులో అక్షరబలం పెంచి మీకు ఉద్యోగం రావడానికి ట్రై చేస్తాను. మీరు చదువు మానేసి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ తీసుకొని దీన్నే నమ్ముకొని మీరు చదువుకోకుండా మాత్రం ఉద్యోగం ఎన్నటికీ రాదండి. అన్ని విధాల అన్ని పంచభూతాలు మనకు ఉన్నటువంటి అదృష్టం అన్నది కూడా సహకరిస్తేనే మనం ఒక స్థాయి వరకు వస్తామని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.